హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అరవిల్లు. ఈరోజు మనం పాల్వంచ మండలంలోని జగన్నాథపురంలో ఉండే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాం. ఆ టెంపుల్ యొక్క విశేషాలు మనం తెలుసుకుందామా. ఈ ఆలయం కొత్తగూడెం పాల్వంచ హైవే రోడ్డు పక్కన ఆనుకొని ఉంటుందన్నమాట. అయితే ఈ అంతకుముందు ఈ ఆలయం కట్టించకముందు చింత చెట్టు కింద ఒక పెద్ద పులి వచ్చి కూర్చునేదంట. కాకపోతే జనాలను చూసినా కానీ ఏమనేది కాదంట. కొన్ని రోజుల తర్వాతకి ఆ పెద్ద పులి అనేది కనపడలేదంట. కనపడపోతే ఇంకా ఆ ఊరి జనాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, 1962 ఈ కనకదుర్గమ్మ వారి ఆలయం కట్టించడం జరిగిందంట. అయితే ఈ అమ్మవారు ఎంతో మహిమ గల అమ్మవారు. మనం ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అంట. ఇక అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొంతమంది అంటే మొక్కులు మొక్కుకుంటారు కదా, ఏమైనా కోరికలు నెరవేరితే పెళ్ళి, ఇక్కడ పెళ్ళి చేసుకోవడం, ఇక్కడ శుభకార్యాలు అలాంటివన్నీ జరుపుకుంటారు అన్నమాట. ఇక్కడ ప్రతి ఆదివారం చాలా అంటే చాలామంది వస్తారన్నమాట. అంటే వేలల్లో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడన్నమాట. ఈ అమ్మవారిని కనకదుర్గమ్మ వారి కంటే ఈ పాల్వంచ కొత్తగూడెం ప్రజలందరూ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి అంటారు. బాగా అంటే కొత్తగూడెం పాల్వంచలో బాగా ఫేమస్ అన్నమాట ఈ అమ్మవారి టెంపుల్. భద్రాచలం వెళ్ళే వాళ్ళు కూడా అంటే భద్రాచలం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది అన్నమాట ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్. భద్రాచలం వెళ్ళే వాళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని మరీ వెళ్తారన్నమాట. ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏమన్నా వివరాలు ఏమైనా కావాలి అంటే గదులు ఉండడానికి గదులు అవన్నీ, మళ్ళీ ఏమైనా పూజలు చేయించాలంటే అవి కూడా అక్కడ రాసి పెట్టారనమాట. సో వీడియో తీసాను నేను. ఇంకా ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి. ఈ అమ్మవారు వచ్చేసి సరస్వతి దేవి అన్నమాట. అవే కాకుండా సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ చెట్టుకి ఉయ్యాలు కడితే సంతానం కలుగుతుందని కూడా నమ్మకము. ఇవి స్టే చేయడానికి రూమ్స్. ఇది వచ్చేసి కోరికల చెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.